यद्बृंदावन पंडितं दधिरवैहि यत्तांडवं शिक्षितं यल्लक्ष्मीकरसौख्यसाक्षी जलज प्रस्पर्धमानर्थीयते यद्भक्तेष्वजलस्थलज्ञमपि यद्दूत्य प्रसंगोत्सुकं तद्विष्णोः परमं पदं वहतु नः श्रीरंगिणो मंगलम्। अस्मद्गुरुभ्यो नमः। भगवद्बंधुलारा श्रीरंगराजस्तवनलोनी 13వ శ్లోకం యొక్క అర్థాన్ని అనుభవించబోతున్నాం। ఇంతవరకు గురు పరంపర అనగా భగవద్వైభవాన్ని మనకి అనుసంధించిన గురువులను గుర్తి స్తుతించడం జరిగింది। శ్రీ శ్రీయపదులు ఇరువరు అంటే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూడా గురు పరంపరలోనే చేరిన వారు గనక శ్రీ అయి నమః శ్రీధరాయ నమః అని వారిని కూడా రంగనాయకి రంగనాథులను కూడా స్తోత్రం చేసిన తర్వాత భగవానుని స్తోత్రము చేయుటకు తమకు యోగ్యత కలదా అని ప్రశ్నించుకుని తమ యొక్క అయోగ్యతను తెలుపుకొనుచున్నారు। సాధారణంగా కవులు ఎవరైనా తమ అయోగ్యతను గురించి విన్నవించుకుంటూ ఉంటారు, దీనినే నైత్యానుసంధానము అంటారు। అలా భగవానుని విషయంలో స్తోత్రం చేయడానికి ఎవరికి అధికారము కలదు? ఆ విషయాన్ని ఒక 7 శ్లోకములలో విశదంగా అనుభవిస్తున్నారు పరాశర భట్టారకులు। అమదం మదం మదమధామదం స్తుతం పరినిందితం భవతి నిందితం స్తుతం ఇతి రంగరాజముదజూఘుషత్రయీ స్తుమహే వయం కిమితి తన్న శక్నుమః। అమతం మతం భగవానుని యొక్క వైభవాన్ని తెలుసుకొన జాలము అని ఎవరైతే అనుకుంటారో వారు భగవానుని వైభవాన్ని తెలుసుకున్నట్లు అర్థం। మతమధ అమతం భగవంతుడి వైభవం ఇంత అని మేము తెలుసుకున్నామని ఎవరైనా అంటే అది తెలుసుకోలేదు అనే అర్థాన్నే తెలియజెప్తుంది। స్తుతం పరినిందితం భవతి నిందితం స్తుతం భగవానుని స్తోత్రము చేశాను అని అనుకుంటే అది నిందించడమే అవుతుంది। స్తోత్రం చేయలేరెవరు ఆయనను అని అంటే అది స్తోత్రం చేయడమే అవుతుంది అని త్రయీ వేదమే రంగరాజం ఉదజూహుషత్ రంగనాథుని గురించి అంటే పరమాత్మని గురించి వేదమే ఆ రీతిగా తెలిపింది। అలాంటప్పుడు స్తుమహేవయం కిమితి తం ఆ రంగనాథుని గురించి మేమేమని స్తోత్రం చేయగలం? నశక్నుమః స్తోత్రం చేయలేం అంటున్నారు ఈ శ్లోకంలో। అంటే ఏమర్థం? వేదం చెప్తుంది పరమాత్మ యొక్క వైభవాన్ని ఎవరైనా స్తోత్రం చేయాలి అని అనుకుంటే వాళ్ళు స్తోత్రం చేసినట్లు కాదు అని। వేదంలో యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని ఒక మాట, తైత్రీయ ఉపనిషత్తులో ఈ మాట వస్తుంది। భగవానుని యొక్క వైభవాన్ని తెలుసుకుందామని ప్రయత్నించిన వేదమే, మనసుతోటి పాటుగా భగవద్వైభవాన్ని మేము వర్ణించలేము అని మరలింది అని వర్ణిస్తారు। మరొక చోట వేదం యస్యామతం తస్య మతం మతం యస్య న వేద సహ, ఎవనికైతే భగవానుని వైభవము తెలియలేదు అని అనుకుంటాడో ఎవరైతే అతడికి తెలిసినదని అర్థము, ఎవరైతే నేను భగవానుని వైభవమును తెలుసుకుంటుని అని అనుకుంటాడో అతడికి తెలియదని అర్థము। ఇది వేదం చెప్పిన మాట। ఏమిటి ఇందులో ఉండే తాత్పర్యం? పరమాత్మ యొక్క వైభవం ఇంత అని చెప్పడానికి వలన పడనిది। అలాంటి వైభవాన్ని ఎవరైనా ఇంత అని వర్ణించారంటే కొంచెం చేసినట్లే అర్థం కదా। భగవానుని వైభవాన్ని ఎవళ్ళు వర్ణించలేరు అనడానికి ఒక ఉదాహరణ చెప్తుంది మనకి శాస్త్రం। ఒక ఆయన అమూలపదిలో బాణములను నింపుకుని వెళ్ళాడట ఆకాశాన్ని నింపేయడం కోసమని। ఓ అరగంట తర్వాత
అమ్ముల బదులు అంటే బాణాలు ఉంచుకునేటటువంటివి ఖాళీ అయిపోయి వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఏమయ్యా భగవాను పూర్తిగా స్తోత్రం చేసావా నువ్వు, ఆకాశాన్ని పూర్తిగా నింపేశావా నీ బాణములతోటి అని అడిగితే, ఆ ఆకాశాన్ని నేను ఎక్కడ నింపగలనండి, నా తూణీరములలో అంటే అమ్ముల బదులలో బాణాలు అయిపోయాయి అందుకని వచ్చేశాను అన్నట్టు. అలా ఇషుక్షయాన్నివర్తంతే నాంతరిక్ష క్షితిక్షయాత్ మతిక్షయాన్నివర్తంతే నా గోవింద గుణక్షయాత్. బాణములు అయిపోవడం వల్ల వెనక్కి వచ్చేశాడు తప్ప ఆకాశం అంతా నిండిపోయి ఇంకా జాగా లేకపోవడం చేత కాదు కదా. అలాగే ఎవరైనా భగవాను స్తోత్రం చేయాలనుకుంటే కొంతవరకు స్తోత్రం చేసిన తర్వాత ఇంకా వాళ్లకు సామర్థ్యం లేకపోవడం వలన వెనుకకు మరలిపోవలసినదే తప్ప స్తోత్రం చేయడానికి తగినటువంటి గుణగణాలు ఇంకా భగవంతుడిలో లేవండి, అన్ని నేను స్తోత్రం చేసేశానని ఎవరైనా అనగలరా, అలాంటిదే. కనుక భగవంతుని వైభవాన్ని ఎవరు పూర్తిగా వర్ణించి చెప్పగలరు? భట్టారకుల యొక్క ఈ సూక్తికి మూలం నమ్మాళ్ళవార్ల యొక్క దివ్యమైన అనుభవం. పెరియ తిరువందాయి అనే ప్రబంధంలో నమ్మాళ్ళవార్లు పుహళ్ళోం పడిపోం పుహళోం పడియోం అంటారు. పుహళ్ళోం పడిపోం, భగవానుని నేను స్తోత్రము చేయుచున్నాను అని అనుకున్నట్లయితే వారిని నిందించిన వాళ్ళం అవుతాము. పుహళోం స్తోత్రము చేయలేదా, పడియోం వారిని నిందించినట్లు. ఇది ఆళ్వారుల యొక్క సూక్తి. అంటే లోకంలో ఎవరినైనా స్తోత్రం చేయాలి అంటే రెండు రకములుగా ఉంటుంది. ఒకటి ఆయనకు ఉన్న గొప్పతనమునంతటినీ సరిపడా వర్ణించడం. ఒకవేళ ఆ వ్యక్తి దగ్గర గొప్పతనం లేకపోతే ఎవరైనా గొప్పవారిని లోకంలో చూచి వారి గొప్పతనాన్ని అరువు తెచ్చి ఈయన మీద ఆరోపించి వర్ణించడం. రెండు రకాల వర్ణనలను మనం లోకంలో వింటున్నాం, ఈయన ఇంత గొప్పవాడండి అని వర్ణించడం. ఒకవేళ ఈయన దగ్గర గొప్పతనం లేకపోతే ఈయన ఆయనంత గొప్పవాడండి అని వర్ణించడం. ఇప్పుడు భగవాను స్తోత్రం చేయాలంటే ఆయన గొప్పతనములు ఉన్నది ఉన్నట్టుగా వర్ణించాలి. వర్ణించడం శక్యం అవుతుందా? ఎవరికైనా శక్యం కాదు. భగవంతుని యొక్క వైభవం వాచాం అగోచరం, వాక్కులకు అందనిది, ఏ వ్యక్తి మనసుతో కూడా ఇంత అని ఊహించనలవి కానిది. ఇక ఇతరులు ఎవరి గొప్పతనంతో ఆయన పోల్చి వర్ణిస్తే సహజంగా లోకంలో ఈయన బలి చక్రవర్తి అంతటి దాత అండి, కర్ణుడంతటి దాత అంటూ ఉంటారు. అలా ఎవరితోటైనా పోల్చి భగవాను వర్ణిద్దామా అనుకుంటే అలా లోకంలో మనం ఎవరిని పోలికగా తీసుకుని వస్తున్నామో వారందరూ కూడా భగవంతుని యొక్క దయాదత్తమైన వైభవాన్ని కలిగినటువంటి వారే. కనుక భగవానుని అనుగ్రహంతో సంపదలను పొందిన వాళ్లతోటి భగవాను పోల్చడం అంటే నిందించడమే అవుతుంది. కనుక పుహళ్ళోం పడిపోం, భగవాను స్తోత్రం చేశాము అంటే నిందించాము అని అర్థం. పుహళ్ళోం పడియోం, పరమాత్మ నిన్ను నేను స్తోత్రం చేయలేనయా అని అన్నాం అనుకోండి, ఇదే భగవంతుని స్తోత్రం చేయడం. ఈ పాశురాన్ని హృదయంలో ఉంచుకుని మరొక పాశురాన్ని తిరువాయుడి దివ్య ప్రబంధంలో నమ్మాళ్ళవార్లు, పరమాత్మ ఈ లోకంలో ఉండేవాళ్ళందరూ నిన్ను అనేకములైన వాటితో పోల్చి వర్ణిస్తూ ఉంటారు. నీ ముఖము అరవిందము వలె ఉన్నది, నీ పాదములు కమలముల వలె ఉన్నవి, హస్తకమలములు ఇలా, హస్తపద్మములు ఇలా వర్ణిస్తూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే పరమాత్మ ఇవన్నీ కూడా పుర్కెన్రే కాట్టుమాల్ పరంశోది. ఈ లోకంలో ఉన్నవాళ్ళు పెరుంబాలం అనేక మార్లు నిన్ను గురించి వాడితోటి వీడితోటి పోల్చి వర్ణించడం. కట్టురైక్కిల్ తామరై నిన్ కణ్ పాదం కయ్యవ్వా. నిజం చెప్పాలంటే తామర పద్మం నీ పాదారవిందానికి గాని నీ హస్తకమలములకు గాని నీ ముఖానికి గాని పోలిక కాదు. ఇలా లోకంలో వాళ్ళు నిన్ను వర్ణించడం అంతా కూడా అసత్యమే తప్ప యథార్థం కాదు అంటారు. ఈ సూక్తులను హృదయంలో ఉంచుకుని భట్టారకులు అమతం మతం మత మత అమతం. ఎవరైనా భగవాను గురించి నేను తెలుసుకున్నాను అంటే వానికి తెలియదు అని అర్థం. భగవాను వైభవాన్ని నేను పూర్ణంగా తెలుసుకోలేను అని ఎవరైతే అనుకుంటారో ఆయన తెలిసినవాడు అని అర్థం. ఏంటి మాటలకు అర్థం? ఇలా ఉంటుందా లోకంలో అంటే, ఇప్పుడు ఎవరైనా ఆకాశం ఎంత ఉందో ఎంత వైశాల్యం ఉందో నేను కొలుస్తాను అని టేప్ పుచ్చుకుని వెళ్ళాడు అనుకోండి,
వాడు కొలుస్తాను అన్నాడు గనక, లేదా ఇదిగో ఇన్ని గజాలుంది నేను కొలిచేశాను అన్నాడు అనుకోండి, ఇప్పుడు కొలిచాను అన్నవాడు తెలివైనవాడా? ఆకాశాన్ని మనం కొలవలేం అన్నవాడు తెలివైనవాడా? ఆకాశము వైశాల్యం ఎంతో నాకు తెలుసును అన్నవాడు తెలిసినవాడా? ఆకాశం వైశాల్యం ఎంతో నాకు తెలియదు అన్నవాడు తెలిసినవాడా? దేనికి అంతం లేదో దానికి అంతం లేదని తెలుసుకోవడమే తెలివి. భగవానుడి వైభవానికి అంతం లేదు. అలాంటి భగవానుని స్తోత్రం చేయాలంటే ఎలా స్తోత్రం చేసేది? ఉన్నది ఉన్నట్లుగా ఆయన వైభవాన్ని వర్ణించనైనా వర్ణించాలి, లేదా ఇతరుల నుంచి తీసుకుని వచ్చి ఆరోపించి అయినా వర్ణించాలి. ఈ రెండు రకములుగాను కూడా పరమాత్మ నిన్ను స్తోత్రం చేయడం అనేది కుదరదు అంటున్నారు. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయాన్ని తెలుపాలి అని అనుకున్నప్పుడు ముందు యోగ్యత అనేది ఉండాలి. యోగ్యత ఉంటే ప్రసక్తస్యహి ప్రతిషేధ అని శాస్త్రంలో ఒక న్యాయం. నేను వేదం చదవడం ఎందుకు అనవసరం, చదవలేదండి అన్నాడు ఒక ఆయన. వేదం చదవాలి అంటే ముందు ఆయనకి యోగ్యత ఉండాలి. యోగ్యత ఉండి నేను చదవలేదు అంటే అర్థం ఉంది. అందరూ డిగ్రీల కోసమని వెంపరలాడుతున్నారు కానీ నేను అలా కాలేజీలో చదవలేదండి అన్నాడు అనుకోండి ఒక ఆయన. ఎందుకు చదవలేదు అంటే ఆయనకి అక్షరముక్క రాదు గనక, రాయడం రాదు చదవడం రాదు. అలాంటి వాడు నేను చదవలేదు అంటే అది యోగ్యత లేదు ఆయనకి ఆ మాట చెప్పడానికి. ఎవరికి యోగ్యత ఉంటుంది? ఇవన్నీ చదవగలిగిన సామర్థ్యం కలిగి ఉండి నేను చదవలేదు అంటే ఆయనకి యోగ్యత ఉండి నేను చదవలేదని చెప్పాడు, అది ఉపపత్తికమే సరిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు వేదం చదవడానికి కావలసినటువంటి సామర్థ్యము యోగ్యతలు ఏవేవైతే చెప్పబడ్డాయో అవి కలిగిన వాడు నేను వేదం చదవలేదు అని అనొచ్చును. కాని నేను వేదం చదవను అనడానికి, అసలు వేదం అనే మాట అనడానికే అర్హత లేని వాడికి దాన్ని నేను చదవనని అనడానికి యోగ్యత లేదు. యోగ్యత ఒకటి కావాలి. అలా ఇప్పుడు భగవంతుణ్ణి నేను స్తోత్రం చేయలేను అనడానికి అసలు స్తోత్రం చేసే యోగ్యత ఒకటి ఉండాలి కదా. అలాంటి యోగ్యత ఒకవేళ కలిగినా భగవాను స్తోత్రం చేయడం అశక్యము అంటున్నారు మరొక శ్లోకంలో. యదిమే సహస్రవదనాది వైభవం నిజమర్పయేత్ సకిల రంగ చంద్రమాః అపి చ శేషవన్ మమ చ తద్వదేవవ స్తుతి శక్తి అభావ విభవేన భాగిత. యది మే సహస్రవదనాది వైభవం నిజమర్పయేత్ సకిల రంగ చంద్రమాః. భగవానుని వైభవాన్ని వర్ణించాలంటే సామాన్యమైన సామర్థ్యం సరిపోతుందా? సరిపోదు. కనుక దానికి కావలసిన యోగ్యతను భగవానుడే ఇవ్వాలి. ఏమివ్వాలి? ఆయన వైభవాన్ని వర్ణించాలంటే 1000 నోళ్లు ఉంటే భగవాను వర్ణించవచ్చునేమో. భట్టుల వారి యొక్క ఈ శ్లోకాన్ని స్ఫూర్తిగా కలిగి ఉన్నటువంటి శ్రీమద్ వేదాంత దేశికులు పాదుకా సహస్రంలో ఒక శ్లోకాన్ని చెప్తారు, దానికి ఇది స్ఫూర్తి. నిశేషమంబరతలం యది పత్రికా స్యాత్ సప్తార్ణవీ యది సమేద్యమశీభవిత్రీ వక్తా సహస్రవదన పురుష స్వయం చేత్ లిఖ్యేత రంగపతి పాదుకయో ప్రభావః. ఏమర్థం? భగవానుని వైభవాన్ని రాయాలి అని అనుకుంటే నిశేషం అంబరతరం యది పత్రికా స్యాత్, మొత్తం ఆకాశమంతా ఒకవేళ పత్రిక అయితే పేపర్ అయితే, మరి అంత ఆకాశం అంతటి పేపర్ మీద రాయాలంటే పెన్నులో ఎంత ఇంకు ఉండాలి? సప్తార్ణవి యది సమేత్యమశీభవిత్రి, సప్త సముద్రములు ఇంకుగా అయితే మసిగా అయితే రాయగలుగుతామా? వక్త సహస్రవదన పురుష స్వయం చేత్. సహస్రవదన పురుష, సహస్రశీర్ష పురుష అని వేదంలో కీర్తింపబడినటువంటి సహస్రముఖములు కలిగిన శ్రీమన్నారాయణుడే ఒకవేళ ఆయన వైభవాన్ని చెప్పేవాడైతే, ఒకడు చెబుతుంటే ఒకడు రాస్తుంటే కొంచెం తొందరగా గ్రంథం తెములుతుంది గనక
అలా ఒకవేళ పరమాత్మే చెబితే రాయచ్చున స్వయం జేతు లిఖేత. ఆ భగవంతుడే మళ్ళా ఒకవేళ చేతులు పెట్టుకుని వచ్చి రాయడం ప్రారంభిస్తే ఏమన్నా రాయగలడేమో, రాయలేడు అనే తాత్పర్యం అన్నమాట అని వేదాంత దేశకులు అనడానికి స్ఫూర్తిని కలిగించినది ఈ శ్లోకమే. యది మే సహస్రవదనాది వైభవం. సహస్రవదనాది వైభవం అంటే 1000 నోళ్లు కలిగినటువంటి తనకుండే వైభవం ఏదైతే ఉందో దానిని రంగనాథుడు నాకు అసగినట్లయితే, ఒకవేళ ఇచ్చినట్లయితే, నిజం అద్వయేత్ సగిల రంగచంద్రమాహ, తన యొక్క వైభవాన్ని నాకు రంగనాథుడు ఇచ్చినట్లయితే కీర్తించగలుగుతామా? అధ శేషవన్ మమచ తద్వదేవ. ఆదిశేషుడు, ఆదిశేషుడు ఎలాంటి వాడండి? పరమాత్మ 1000 నోళ్లు కలిగిన వాడైతే సహస్రఫణామండితుడు ఆదిశేషుడు, 1000 ఫణములు కలిగిన వాడు ఆదిశేషుడు. ఒక్కొక్క ఫణంలో పాములంటే 2 నాలుకలు ఉంటాయి కదా, 2000 నాలుకలు కలవాడు. 2000 నాలుకలు కలిగిన ఆదిశేషుడు కూడా కొంతవడికి కొంతసేపు స్తోత్రం చేసిన తర్వాత, పరమాత్మ ఇంతకంటే నీ వైభవాన్ని స్తోత్రం చేయడం నాకు సత్యం కావటం లేదు అని విరమించాల్సిందే. అలాగే నాకు కూడా భగవానుని స్తోత్రము చేయలేకపోవుట అనే దానిలో ఆదిశేషునితో పాటు నేను కూడా భాగస్వామ్యాన్ని పొందేటటువంటి వాడిని అవుతాను. ఇది భగవంతుని యొక్క వైభవం. కారణమేమి అంటే, మనకు తెలియదంటే అర్థం ఉంది, కానీ భగవానునికి తెలియదంటే అన్యాయం కదా. ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అని అంటారే పరమాత్మని, మరి ఆ పరమాత్మ కూడా తెలియనదా, తెలియదు అనేది, తెలియబడనిది అనేది ఏదైనా ఉంటుందా లోకంలో? సర్వజ్ఞుడైనటువంటి వానికి అన్నీ తెలిసి ఉండాలి కదా, కనుక ఆయన వైభవం కూడా ఆయనకు తెలిసి ఉండాలి కదా అనుకుంటే, దీనికి సమాధానం వీరి తండ్రి గారైనటువంటి కురద్దాళ్వాన్ యొక్క శ్రీ సూక్తిలో మనకి శ్రీస్తవంలో లభిస్తుంది. భగవానుడు కూడా ఆయన వైభవాన్ని వర్ణించలేడనేది అతిశయోక్తి కాదు, ఇది వేదం చెప్పిన మాట. పరాశర భట్టారకులు కాని పూర్వాచార్యులు కాని ఎవరైనా ఒక స్తోత్రాన్ని చెప్పారంటే అది కేవలము స్తుతి వచనముగా మాత్రమే పర్యవసించేది కాదు, వేదములలో చెప్పబడిన శాస్త్రీయములైనటువంటి అర్థములను కూడా తన లోపల కలిగినటువంటి మాటలవన్నీ కూడా. కనుక ఒకసారి ఒక మాట మనం వింటే దానికి మూలం ఒక శృతివాక్యం, అది సంస్కృత శృతియో లేదా ద్రావిడ శృతియో, ద్రావిడ వేదము, ఏదో ఒక శృతివాక్యం దానికి మూలమై ఉంటుంది. అలాగే వేదం కూడా భగవానుని యొక్క వైభవాన్ని వర్ణించజాలము అని చెప్పడం మాత్రమే కాదు, భగవానుడే ఆయన వైభవాన్ని గురించి తెలుసుకోగలడా, తెలుసుకున్నాడా, ఏమో భగవంతునికి కూడా ఆయన వైభవం ఇంత అని తెలియదు అని వేదమే చెప్తుంది. ఆ మాటను ఇక్కడ ప్రస్తుతిస్తూ దాన్ని గురించి వర్ణిస్తూ మరొక శ్లోకంలో ఈ విషయాన్ని మనకి భట్టారకులు అనుగ్రహిస్తున్నారు. సో అంగ వేద యదివానకిలేతి వేద సంధేధ్యనర్ఘ్య విధమాత్మ నిరంగనాథం స్థానే తదేష ఖలు దోషమలీమసాభిః మద్వాద్భిః ఐషమదిశాయినమావృణోతి. సో అంగవేద. ఆ భగవానునికి వేదం చెప్తోంది మాట ఏమని, ఆ భగవానునికి ఆయన కూడా నేను ఇంతటి వాడిని అని తనను గురించి తెలుసుకున్నాడా? సహా వేద ఆయన గురించి ఆయన ఏమైనా తెలుసుకున్నాడా? యదివాన, లేదా భగవంతుడు కూడా ఆయన వైభవం ఇంత అని తెలియదా అని వేద సందేహి. వేదమే సందేహాన్ని వెలిబుచ్చింది భగవానుని విషయంలో, ఆయన వైభవం ఆయనకు కూడా తెలియదండి అని, ఏమో తెలుసునో తెలియదు అని. ఇది అనర్ఘ విధం ఆత్మని రంగనాథం. ఎవరైనా అనర్ఘ విధం ఏ దోషము లేని విజ్ఞానం కలిగినటువంటి భగవంతుడు, ఆయనే ఆయన వైభవాన్ని పరిపూర్ణంగా
తెలుసుకొనజాలడేమో అంటే నిజమే. దేనికి అంతం లేదో దానికి అంతం లేదని తెలుసుకోవడమే తెలివి. ఏదో అపూర్వమైన విషయం చెప్పేసినంత మాత్రం చేత ఎవ్వళ్ళు చెప్పని విషయం చెప్పాడు గనక ఆయన చాలా తెలివైన వాడు అనుకుంటే అవివేకం. ఏష వంధ్యాసుతో ఆయాతి, అదిగోనండి గొడ్రాలు కొడుకొస్తున్నాడు, క పుష్పకృత శేఖర, ఆకాశ గగన కుసుమాల్ని సరస మీద ధరించాడు. అది మాత్రమేనా? కుందేడు కొమ్ములు చేత్తో పట్టుకున్నాడు శశశృంగ ధర, కుందేడు కొమ్ములు చేత్తో పట్టుకున్నాడు చంపడానికి వచ్చేస్తున్నాడండి అన్నాడు అనుకోండి, అంటే వాడిని తెలివైన వాడు అందామా? వాడు గొడ్రాలకి కొడుకుంటాడా? కుందేటికి కొమ్ము ఉంటుందా? ఆకాశంలో పువ్వు పూస్తుందా? మరి ఇదేమని చెప్పాలి? అపూర్వమైన విషయం చెప్పాడు కనుక తెలివైన వాడు అనుకుంటామా? వాడిని వెంటనే పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలి. ఆ రీతిగానే దేనికి అంతం లేదో దానికి అంతం లేదని తెలుసుకోవడమే తెలివి తప్ప దానికి ఏదో నేను ఇంత పరిమితిని కల్పించాను అంటే వాడు తెలియని వాడని అజ్ఞాని అని అర్థం. కనుకనే వేదం కూడా సో అంగవేద, భగవాను యొక్క వైభవం అంతం లేనిది, అంతం లేని వైభవాన్ని ఇంత ఉంది అని భగవానుడు మాత్రం ఎలా తెలుసుకోగలడు? కనుక సో అంగవేద, భగవంతుడు తనని గురించి తాను తెలుసుకోగలడా తెలుసుకున్నాడో నాకు ఇలా లేదో అని వేదమే సందేగ్ధి సందేహమును వెలిబుచ్చుతోంది. యో అస్యాధ్యక్ష పరమే వ్యోమన్ సో అంగవేద యదివా నవేద. ఇది వేదవాక్యం. తైత్తిరీయంలో ఉండేటటువంటి వేద తైత్తిరీయ బ్రాహ్మణంలో ఉండేటటువంటి వేదవాక్యం. భగవంతుడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆయన వైభవం ఆయన కూడా చెప్పలేడు అని. దేవి త్వన్మహిమావధిర్న హరిణా నాపిత్వయా జ్ఞాయతే యద్యప్యేవమధాపి నైవ యువయోః సర్వజ్ఞతా హీయతే యన్నాస్త్యేవ తదజ్ఞతామనుగుణాం సర్వజ్ఞతాయా విదుః అని కొరత్తాళ్వాన్ శ్రీస్తవంలో అన్నమాట. పరమాత్మ ఆయన వైభవాన్ని తెలుసుకోలేడు, అందువలన ఆయన సర్వజ్ఞత్వానికి వచ్చిన లోటేమీ లేదు, అంతం లేదు గనక లేదనుకున్నాడు పరమాత్మ అని భగవానుడే తెలుపలేనప్పుడు, ఇక మనం భగవంతుని వైభవాన్ని ఇంత అని తెలుపగలిగినటువంటి వాళ్ళం. ఇదే తెలుపకపోయినంత మాత్రం చేత భగవంతుడిని ఏదో కొంతవాటికి స్తోత్రం చేసి చేసి చేసిన తర్వాత ఒక ఆయన అయితే ఎక్కువసేపు స్తోత్రం చేస్తాడు సామర్థ్యం కలిగినవాడు, సామర్థ్యం తగ్గినవాడు తక్కువసేపు స్తోత్రం చేస్తాడు. ఎవరైనా చివర అనాల్సిన మాట స్వామి ఇంకా స్తోత్రం చేయడం నా వల్ల కాదు అని. ఒక సముద్రంలోనికి తీసుకుని వెళ్లి యామనుమునుల యొక్క దివ్యమైన స్తోత్రరత్న దివ్య సూక్తి ఇది, సముద్రంలోనికి తీసుకుని వెళ్లి ఓ బండరాయిని పడేశారనుకోండి మునిగిపోతుంది, ఓ గులకరాయిని పడేశారనుకోండి మునిగిపోతుంది. సముద్రంలో మునగడం అనే విషయంలో బండరాయికి గులకరాయికి ఎలా తేడా లేదో ఆ రీతిగానే తెలివైన వాడైనా తెలివి తక్కువ వాడైనా ఎవరైనా భగవంతుని పూర్తిగా స్తోత్రం చెయ్యలేరు అనడంలో ఏం తేడా లేదు. అసలు మనలో పోలిక కాదండి, భగవంతుడు అంతటి వాడే అయినా తన వైభవాన్ని ఇంత అని చెప్పలేడు. తనగ్గం తన తన్మై తెలియవారి కాదా? భగవంతుడు కూడా ఆయన వైభవం ఇంత అని ఆయనకే తెలియదు అని వర్ణిస్తారు. కనుక భగవంతుని స్తోత్రం చేయడానికి ఒకవేళ ఎక్కడి నుంచైనా గొప్పతనాన్ని అరువు తెచ్చుకున్నా భగవంతుడు అనుగ్రహించినా ఒకళ్ల వలన స్తోత్రం చెయ్యబడే అంతటి వాడు కాడు పరమాత్మ, పరిమితమైన వైభవాన్ని కలిగిన వాడు కాదు అని భగవద్వైభవాన్ని వర్ణిస్తూ మరెందుకు ఆ స్తోత్రం చేస్తున్నావు నువ్వు చేతకాదని అన్నప్పుడు అంటే భగవంతునికి ఒక ఇచ్ఛ, ఒక కోరిక. ఏమా కోరిక? తన వైభవాన్ని అతిశాయిన ఆవృణోతి దోషవలీమసాభిహి, దోషములతో కూడినటువంటి నా వాగ్గుల ద్వారా తన వైభవాన్ని కొంచెం గోప్యంగా ఉంచుకోవాలనుకుంటున్నాడు పరమాత్మ. ఆయన కోరిక, పిల్లలు వచ్చి దాని మాటలను మాట్లాడుతుంటే తల్లిదండ్రులు వాడు తప్పులు మాట్లాడుతున్నా ఆనందం కలగదా? అలాగే భగవానుడు కూడా ఎంచుకున్నాడండి. అందుచేత ఈ స్తోత్ర రచనకు నేను ప్రవృత్తుణ్ణి అయ్యాను అని ఈ మూడు శ్లోకములలో పరాశర భట్టారకులు వర్ణిస్తున్నారు. శ్రీమతే రామానుజా.